సన్నగైతున్నారు, సన్నగైనా కదా. పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు, ఈసారి గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినా, ఎన్ని కేసులు పెట్టినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం జెండాతో లోకేష్ గారి సారథ్యంలో మేము పనిచేస్తాం, భయపడే ప్రశ్న లేదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులను వడ్డీతో సహా చెల్లిచ్చే కాలం అతి త్వరలోనే వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి 150 మంది దొంగలకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మన రాజ్యాంగ హక్కులు కాపాడాలంటే తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారి అనేది మనం అందరూ గుర్తుపెట్టుకొని ఆ విధంగా ముందుకు సాగాలని తెలియజేస్తూ, నిన్నటి రోజు జరిగినటువంటి గన్నవరం సంఘటనను కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. పెట్టి మాట్లాడడం, రెచ్చగొట్టడం, దాడులు వాళ్ళే చేస్తారు, దాడులు చేసినటువంటి వాళ్ళ మీద కాకుండా దాడులు చేయించుకున్నటువంటి వాళ్ళు మా మీద కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మన చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ని అడ్డుకొని పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. 2 రోజులు దిగ్విజయంగా కార్యక్రమం పూర్తి అయితే 3వ రోజు కూడా దిగ్విజయంగా పూర్తి ప్రజలంతా తండోపతండాలుగా వస్తా అంటే జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు వైసీపీ పార్టీ కార్యకర్తలను పురిగొలిపితే, వైసీపీ పార్టీ కార్యకర్తలు ముందుకెళ్ళకపోతే సాధ్యాత పోలీసులే రోడ్లపైన కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని, జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తిని ఆట అభ్యంతరపరిస్తే ఆయన 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ మీటింగ్ పెడితే, కనీసం మీటింగులో మైక్ లాక్కోవడానికి కూడా పోలీసులు స్వయంగా ప్రయత్నం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని మనం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకోసం రాష్ట్ర ప్రజలందరూ, మనం ఓట్లు వేసినటువంటి ప్రభుత్వం, అంబేద్కర్ రాజ్యాంగంతో అధికారం లేకొచ్చినటువంటి ప్రభుత్వమే మన పార్ట టెర్రరిస్ట్గా తయారైందనేది మనం అందరూ ఆలోచన చేసుకొని ఖచ్చితంగా దీన్ని మనం అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసులు వచ్చి కిడ్నాప్ చేస్తారు, నోరు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా పోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనమందరూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెచ్చుకుంటేనే ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కానీ, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించినటువంటి హక్కులను కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వాలు అవి కాపాడాలి. ఈ ప్రభుత్వమే మన పాలిట ఆ రాజ్యాంగ హక్కులు కాలరాసే కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, పత్రికా మిత్రులు, ఉద్యోగస్తులు, ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఆలోచన చేసి అంబేద్కర్ రాజ్యాంగం నిలిపే దాంట్లో భాగంగా మనం ముందుకెళ్ళాలి. నిన్న గన్నవరంలో జరిగినటువంటి సంఘటన ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా జరిగినటువంటి సంఘటనను కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి సంఘటన పునరావృతం కాకోకుండా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని పైన ఉంది అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు చాలా రోజులు అధికారమే ఉండదు, కేవలం 1 సంవత్సరం లోపల ఎలక్షన్లు వస్తాయి, అధికారం పోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచన చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయమైనా ఏ పార్టీ కార్యాలయమైనా దేవాలయంతో సమానం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన ధ్వంసం చేయడం అంటే ఈ రాష్ట్రంలో సామాన్యమైనటువంటి వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా భయోత్పాతానికి గురవుతున్నాయనేది ఒక్కసారి దీన్ని బట్టి సంఘటన అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఒక 40 సంవత్సరాలు రాజకీయ పార్టీ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పైనే ఆఫీసుల పైన దాడులు చేసే కార్యక్రమం గత సంవత్సరం సెంట్రల్ పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు.